Hello, good afternoon and welcome to paper number 24th, explanation of SBI PO prelims of wind test. In this, the first one is the closed test. The second one is the rearrangement of sentences. Third thing is the correction of sentences. And the fourth one is the comprehension. Now let us see this. The closed test, if you observe, is all about communalism. కమ్యూనలిజం అంటే మత ఛాందస్వాదం, మత పిచ్చి. సో మతాల పేర్ల మీద మా మతం ఎక్కువ మీ మతం తక్కువ అనే పేరు మీద కొట్టుకునే ప్రయత్నాలు చేస్తే దాన్ని యూ కాల్ ఇట్ యాస్ కమ్యూనలిజం అంట. ఈ కమ్యూనలిజం అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఓ రకంగా ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన రూల్ వల్ల స్టార్ట్ అయింది. అందులో మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ దెబ్బతిన్నారు ఆ ప్రాసెస్లో. సో ఆపర్చునిటీస్ బాగా ఇన్యాడిక్వేట్ అయిపోయేటప్పటికి ఇక వాళ్ళు పెరోకియల్ ఐడెంటిటీస్తో వాళ్ళని వాళ్ళు కమ్యూనల్గా ఐడెంటిఫై చేసుకోవడం స్టార్ట్ చేశారు. అట్లా చేయడంతో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము ది ఇంటర్నేషనల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది. మైనారిటీ కమ్యూనలిజంకి పాల్పడితే దాని రియాక్షన్గా మెజారిటీలు కూడా కమ్యూనలిజంలోకి తీసుకురావడం, వాళ్ళు దిగడం అనే కాన్సెప్ట్ జరుగుతుంది. అలా జరిగినందువల్ల ఎవరైతే సెక్యులర్ పీపుల్ అంటే మతానికి కులానికి సంబంధం లేకుండా మాట్లాడే సెక్యులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోతారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ కమ్యూనలిజంని నమ్ముకున్నందులో పార్టిసిపేట్ చేశారో ఆ వైలెన్స్లో వాళ్ళు ఈక్వల్గా నష్టపోతారు. దట్ ఇస్ వాట్ దే వాంటెడ్ టు కమ్యూనికేట్. ఓకే, దాన్ని బట్టి చూడండి. ది స్టాగ్నెంట్ ఎకానమీ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ వాజ్ అన్ ఇంపార్టెంట్ డాష్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ ఇండియా. ఏంటది ఇంపార్టెంట్ రీజన్ అన్నాం అనుకోండి, చూడండి సరిగ్గా ఆప్షన్ చూడండి. రీజన్ అంతవరకు లేదు, రీజన్ వై అని ఉంది దాంట్లో. సో స్టాగ్నెంట్ ఎకానమీ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ వాజ్ అన్ ఇంపార్టెంట్ రీజన్ వై ఫర్ ది గ్రోత్ ఆఫ్ సో వై కమ్యూనిజం గ్రూ ఇన్ ఇండియా అని ఉంది అనుకోండి, అది కరెక్ట్. సో అందుకని రీజన్ వై, ఆ పక్క వై అనేది రావడం వల్ల రీజన్ అనేది ఆప్షన్గా పనికిరాదు. సో అందుకని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ కారణం అది కూడా ఫ్యాక్టర్. ఇట్ వాజ్ డీప్లీ డాష్ ఏంటది ఎప్పుడైనా సరే ఇట్ ఈస్ డీప్లీ రూటెడ్ నాటుకుపోయింది అది దేంట్లో ఇన్ అండ్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఇన్ ఏ సోషల్ సెటప్ ఇన్ విచ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ వాజ్ ఇన్యాడిక్వేట్ ఆర్ వన్ ఇన్యాడిక్వేట్ సరిపడా లేవ్ అవి. దాంట్లో వాళ్ళు కమ్యూనల్గా వాళ్ళని వాళ్ళు ఎజర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ది కమ్యూనల్ క్వశ్చన్ వాజ్ దేర్ ఫర్ ఎ మిడిల్ క్లాస్ క్వశ్చన్ ఫార్ ఎక్సలెన్స్. సో ఈ కమ్యూనలిజం ఇదంతా ఎక్కడ మనకు కనబడుతుందంటే ఎక్కువ మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో కనబడుతుంది. కమ్యూనల్ డిస్టర్బెన్స్ నెసిసియేట్స్ ఏ కమ్యూనలైజ్డ్ కాంటెక్స్ట్ అండ్ ఇంటర్వెన్షన్ బై పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీలు కూడా దిగాయి అనుకోండి దీంట్లోకి అసలు కంపు అవుతుంది అది. నెక్స్ట్, కమ్యూనలీ సర్చార్జ్డ్ అంబియన్స్ ఈజ్ ఆఫ్టెన్ ది రిజల్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ టగ్ ఆఫ్ ఎ వార్ డాష్ సెక్యులర్ అండ్ కమ్యూనల్ పార్టీస్ బిట్వీన్. పొలిటికల్ పార్టీలు ఎవరైతే ఫండమెంటల్గా ఉన్నారో వాళ్ళకి సెక్యులర్, వీళ్ళిద్దరి మధ్య జరిగే టగ్ ఆఫ్ ఎ వార్తో ఈ గొడవ స్టార్ట్ అవుతుంది అసలు. అయితే ఇప్పుడు మీరు దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఇన్ బిట్వీన్ అని ఒకటి ఉంది ఆప్షన్లో. ఇన్ బిట్వీన్ ఎందుకు తీసుకోకూడదు? ఇన్ బిట్వీన్ అంటే అర్థం ఏంటంటే అది ఒక యాడ్జెక్టివ్గా నౌన్గానో యాడ్జెక్టివ్గానో పనికొస్తుంది తప్ప మామూలు సందర్భాల్లో ఇన్ బిట్వీన్ అనేది వాడమమ్మ. అసలు ఇన్ బిట్వీన్ అనేది మధ్య మార్గం చెప్పే ప్రయత్నంలో భాగంగా పనికొస్తుంది తప్ప రెండింటి మధ్య అని సూచించడానికి ఇన్ బిట్వీన్ వాడడం ఎప్పుడు కూడా, అది బిట్వీనే. మధ్యలో అని సూచించాలంటే బిట్వీన్, సో ఆ రెండింటి మధ్య గొడవ. సో అదే ఇన్ బిట్వీన్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ మధ్య మార్గం చెప్పడం కోసం మాట్లాడుతుంది. ఓకే, సో వార్ బిట్వీన్ సెక్యులర్ అండ్ కమ్యూనల్ పార్టీస్ ఫర్ ద ఓట్స్ ఆఫ్ మెజారిటీ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఏ పార్టీషన్ పోలీస్, పార్టీషన్ అంటే అర్థం ఏంటి పార్షియల్గా అటువైపు లేదా ఇటువైపు వ్యవహారం చేస్తారు ఈ పోలీస్ కూడా. అలా చేస్తే అగ్రవేట్ అవుతుంది ప్రాబ్లం ఫర్దర్గా. అగ్రవేట్స్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ డాష్ అండ్ ఆర్డర్, తెలుసుగా లా అండ్ ఆర్డర్, అసలు సింపుల్ మాటే కదా అది, లా అండ్ ఆర్డర్ త్రూ ఇన్సైట్మెంట్ రెచ్చగొట్టడం, యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ లెటింగ్ రూమర్స్ ఫెస్టర్ అండ్ ఫ్లై. ఫెస్టర్ అంటే గ్రో, సో రూమర్స్ అవి క్రియేట్ అవుతుంటాయి, అయినా సరే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోరు, అవి అలా పెరుగుతుంటే ఫ్లై అంటే దాదాపు పాకుతాయి మొత్తం ఊరంతా ఆ దేశం అంతా. దిస్ లేటెస్ట్ ఇండికేషన్ ఆఫ్ డాష్ కమ్యూనిజం ఏంటది మైనారిటీ కమ్యూనిజం. చెప్పాను కదా ఫ్యాన్స్ ఏ మల్టీఫోర్డ్ రిలీజ్ ఆఫ్ మెజారిటీ కమ్యూనిజం. సో వాళ్ళు ఎవరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారంటే వాళ్ళు వీళ్ళందరూ కూడా మెజారిటీ కూడా చేసి ప్రయత్నించి వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది అది. ట్రూ హిస్టరీ టేక్స్ ఎ బీటింగ్ యాజ్ డస్ ది ఇన్కంబెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇన్కంబెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే పదవిలో ఉన్నారో ఆ ప్రభుత్వం దెబ్బతింటుంది. హిస్టరీ దీని గురించి బ్లాక్గా హిస్టరీ రాయాల్సి వస్తాం. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ డాష్ ఫోర్సెస్ బికమ్ విక్టిమ్స్. ఎవరళ్ళు ఇందా చెప్పని సెక్యులర్ ఫోర్సెస్, ఎవరైతే అసలు ఈ మతాలతో సంబంధం లేని పీపుల్ ఉన్నారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు యాజ్ మచ్ యాజ్ దోస్ పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వైలెన్స్ అది. నెక్స్ట్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ విషయానికి వస్తే ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ దేని గురించి మాట్లాడింది? గూగుల్ కానీ, శాంసంగ్ కానీ, లేకపోతే మన హెచ్టీసీ కానీ, కూల్ ప్యాడ్ కానీ, లేకపోతే ఎల్జీ కానీ, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ తయారయ్యారు ప్యాక్స్ అనే పేరుతో. ప్యాక్స్ అంటే యాక్చువల్గా లాటిన్ భాషలో పీస్ అని అర్థం, పీస్ ఆఫ్ మైండ్. సో ప్యాక్స్ అని ఒక గ్రూప్ ఫామ్ అయ్యారు. ఇందులో ఏంటంటే పేటెంట్స్ అనే కాన్సెప్ట్ని వాళ్ళకి ఏదైతే పేటెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరైతే ప్యాక్స్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ ఫ్రీగా వాడుకోవచ్చు.
రాయల్టీ ఏం కట్టాల్సిన అవసరం లేకుండా. అది వాడుకుంటూ వాడు ఫర్దర్గా ఇంకేమైనా టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేయొచ్చు, అలా డెవలప్ చేసిన వాళ్ళు మిగతా మెంబర్లు వాడుకుంటారు ఆ టైప్లో. అలా ఒక కాన్సెప్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్నోవేషన్ బాగా అభివృద్ధి అవుతుంది. అంతేగాని వాడిది నేను ఆ పేటెంట్ మనం వాడేసుకున్నామంటే ఆ టైప్ ఆఫ్ ఐడియానో లేకపోతే ప్రొడక్ట్నో వాళ్ళు మన మీద కేసు వేయడం, 24 గంటలు మనం పోలీస్ స్టేషన్లోనో లేకపోతే కోర్టులోనో కొట్టుకుని చావడి డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కూడా ఇది బెటర్ అని వాళ్ళు ఈ పని చేశారు. ఉదాహరణ ఆండ్రాయిడ్ చెప్పారు, ఆండ్రాయిడ్ ఈజ్ ఫ్రీ టు యూస్. 4,000 పెద్ద పెద్ద ప్లేయర్లు ఆండ్రాయిడ్ వాడుతున్నారు, 1.6 బిలియన్ పాపులేషన్ వాడుతున్నారు ఈ ఆండ్రాయిడ్ని. సో అదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పారు. ఫైనల్గా ఇది ఎవరికి అడ్వాంటేజ్ ఉంది? కన్జ్యూమర్కి. ఎందుకని వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకొని బోర్డులంతా లీగల్ ఫైన్స్ అవన్నీ కట్టుకొని చేసుకుని లిటిగేషన్స్లో ఖర్చు పెట్టేది ఏదో ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడతారు. మనం వాడే వస్తువులు దే బికమ్ మోర్ స్మార్టర్ అని చెప్పారు. సో అందుకని దీని ఆర్డర్ సరిగ్గా చూడమ్మా. ఇందులో ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ బి కదా చూడండి. ఎందుకని ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్రమోట్ గ్రోత్ అండ్ బిల్డ్ ఎ సేఫ్ హార్బర్ అగేన్స్ట్ పేటెంట్ లిటిగేషన్ గూగుల్ అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ మేజర్ పార్ట్నర్స్ హ్యావ్ క్రియేటెడ్ ప్యాక్స్. ఇది ఫస్ట్, అసలు ప్యాక్స్ అంటే క్రియేట్ అయ్యింది. ఓకే, సెకండ్ సెంటెన్స్ ఏమవ్వాలి, ప్యాక్స్ అంటే ఏమిటో చెప్పాలిగా. అది సీలో ఉంది చూడండి. ప్యాక్స్ ఈజ్ ది లేటెస్ట్ క్రాస్ సెల్లింగ్ పేటెంట్ ఇనిషియేటివ్ వేర్ మెంబర్స్ ప్రొవైడ్ రాయల్టీ ఫ్రీ యూసేజ్ ఆఫ్ పేటెంట్స్ దట్ కవర్ ఎవ్రీథింగ్ ఆండ్రాయిడ్ రిలేటెడ్ అండ్ ద కంపెనీస్ ఇన్వాల్వ్డ్ ఫీల్ దట్ ఇట్ వాజ్ కీప్ ఇన్నోవేటింగ్ కమింగ్ ఇన్నోవేషన్ వస్తూ ఉంటుంది, స్పర్ ఇంక్రీజ్ అవుతుంటుంది ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్రొటెక్ట్ అగేన్స్ట్ లీగల్ థ్రెట్స్ అక్రాస్ ది బోర్డ్. సో అక్కడ ఎవరెవరైతే మెంబర్లు ఉన్నారో ఆ బోర్డు మీద లీగల్ థ్రెట్స్ లేకుండా పనిచేసుకుంటారు. నెక్స్ట్ ఏం అవ్వాలి, ప్యాక్స్లో ఎవరెవరు మెంబర్స్ చెప్పాలి. సో దట్ ఈస్ ఏ. ప్యాక్స్ మెంబర్స్ కరెంట్లీ ఇంక్లూడ్ గూగుల్, సామ్సంగ్, ఇదంతా. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళంతా ప్యాక్స్ విల్ బ్రింగ్ ఈవెన్ మోర్ పేటెంట్ పీస్ అండ్ వాల్యూ టు ఇట్స్ మెంబర్స్ త్రూ మోర్ ఫ్రీడమ్ టు ఇన్నోవేట్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ ఏం అవ్వాలి, ఈలో చూడండి, ఆండ్రాయిడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రీ టు యూస్. సో ప్యాక్స్లో ఉన్న మెంబర్స్కి ఎవరైతే గూగుల్ ఇనిషియేటివ్తో దీన్ని స్టార్ట్ చేశారో ఆండ్రాయిడ్ ఇట్ సెల్ఫ్ అది కూడా ఫ్రీ టు యూజే. సో 4,000 డివైసెస్, 1.6 బిలియన్ పాపులేషను దాన్ని వాడుతున్నారు. నెక్స్ట్ ఎఫ్ చూడండి, దట్స్ ఎ బిగ్ డ్రా. 1.6 బిలియన్ యూజర్స్ ఉన్నారు అంటే అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా చాలా పెద్ద నెంబర్, అది అందరికీ అడ్వాంటేజ్ అయ్యే నెంబర్. ఫైనల్గా డీ చూడండి, ఇన్ ద ఎండ్, అక్కడే ఉంది ఇన్ ద ఎండ్ దిస్ షుడ్ బి ఎ బూన్ అంటే వరం ఫర్ ద కన్స్యూమర్స్ యాజ్ వెల్ సిన్స్ వెన్ కంపెనీస్ ఫీల్ ఫ్రీ టు యూజ్ అండ్ డెవలప్ న్యూ ఐడియాస్ యువర్ ప్రొడక్ట్స్ విల్ బికమ్ బెటర్ అండ్ బెటర్. సో దాన్ని బట్టి దీని ఆర్డర్ ఏమవ్వాలంటే ఫస్ట్ ఈజ్ బి, నెక్స్ట్ సి, నెక్స్ట్ ఏ, తర్వాత ఈ, తర్వాత ఎఫ్ అండ్ ఫైనల్గా డి. సో బీసీఏ ఈఎఫ్డి అవ్వాలి. దాన్ని బట్టి కింద ఉన్న 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. హుమయూన్స్ టూంబ్ యూజ్ టు గెట్ అబౌట్ 1 lakh విజిటర్స్, మోస్ట్లీ లోకల్ మార్నింగ్ వాకర్స్ యాన్యువలీ. సంవత్సరానికి దాదాపు 100,000 మంది వస్తారు హుమయూన్ టూంబ్ చూడ్డానికి ఢిల్లీలో. అందులో ఎక్కువ వాళ్ళు ఎవరు, పొద్దునే వాకింగ్ చేసేవాళ్ళు. నౌ అక్కడ సెమీకాలం ఉందాం చూడండి, అంటే అక్కడి నుంచి కట్ చేసి నెక్స్ట్ జాయిన్ చేస్తున్నాం అని అర్థం. నౌ ఇట్ డ్రాస్ 2 మిలియన్ అంటే దాని అర్థం ఏంటి, ఆ ముందు చెప్పిన దాని గురించి చెప్తున్నారు. అయితే కంజంక్షన్ ఏం వాడాల్సిన అవసరం లేకుండా సెమీకాలంతో కట్ చేశారు. అలాంటిది ఇప్పుడు 20 లక్షల మంది వస్తున్నారు, అదేనా, అది 20 లక్షలు వస్తున్నారు ఇప్పుడు ఏకంగా. ఇంతకుముందు 1 లక్ష వచ్చిండేవాళ్ళు, ఎప్పుడు లాస్ట్ ఇయర్ దాకానో ఎప్పుడు దాకానో, బట్ నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 మిలియన్ పీపుల్ వస్తున్నారు. 20 లక్షల మంది పెరిగారు బాగా, అంటే ఆ మాన్యుమెంట్ చూడడానికి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో అందుకని దీంట్లో దేర్ ఇస్ నో మిస్టేక్, తప్పేం లేదు. నెక్స్ట్, ఎట్ ది ఎకనామిక్ ఆర్గ్యుమెంట్ ఫర్ మాన్యుమెంట్ కన్జర్వేషన్ టుడే కెనాట్ బి ఇగ్నోర్డ్ కదా, కెనాట్ బి ఇగ్నోర్డ్, మనం వదిలిపెట్టేయలేము, ఇగ్నోర్ చేయలేము అంటున్నాం. సో అందుకని కెనాట్ బి ఇగ్నోర్డ్ ఎనీ లాంగర్. ఓకే, నెక్స్ట్ చూడండి, టూరిజం ఈజ్ రైట్లీ సీన్ బై ద గవర్నమెంట్ యాజ్ యాన్ ఫోకస్. ఎఫ్ ముందు ఫా సౌండ్కి ముందు యాన్ వస్తుందా రాదు. సో అందుకని యాజ్ ఏ ఫోకస్ ఏరియా అది. నెక్స్ట్, కన్సిడరింగ్ మాన్యుమెంట్స్ యాజ్ ఎకనామిక్ రాదర్ దాన్ ఓన్లీ కల్చరల్ అసెట్స్ ఈజ్ బై ఫార్ నందా మోస్ట్ ప్రొవకేటివ్ ఆర్గ్యుమెంట్. నందా యొక్క, అందుకని నందాస్ అపోస్ట్రఫీ రావాలి అక్కడ. సో బై ఫార్ నందాస్ మోస్ట్ ప్రొవకేటివ్ ఆర్గ్యుమెంట్, ఆయన చేశాడు ఆర్గ్యుమెంట్లు అందులో ఎక్కువగా రెచ్చగొట్టే ఆర్గ్యుమెంట్ ఇది. నందా యొక్క ఆర్గ్యుమెంట్లు అన్నింటిలోకి మోస్ట్ రెచ్చగొట్టే ఆర్గ్యుమెంట్ ఇది నందాస్. నెక్స్ట్, అది ఏకేటీసీస్ కన్సర్వేషన్ ఫిలాసఫీ హ్యావ్ బీన్ ద టాపిక్ ఆఫ్ మచ్ స్పారింగ్ బిట్వీన్ అస్. స్పారింగ్ అంటే వెరీ సివియర్ అని అర్థం, సివియర్ ఫైట్ బిట్వీన్ అస్, బట్ వీ హ్యావ్ నెవర్ బీన్ అన్విల్లింగ్ టు లిసన్ ఆర్ కన్సీడ్. ఇప్పుడు దీంట్లో తప్పేంటి, ఏటీకేసీస్ కన్జర్వేషన్ ఫిలాసఫీ సింగులరా ప్లూరల్ ఫిలాసఫీస్ కాదు కదా, ఫిలాసఫీ సింగులర్, అందుకని హ్యావ్ తీసేసి అక్కడ ఏం చేయాలి మీరు హ్యాస్ అని వాడాలి హ్యాస్.
Next, core Khalistan radicals started to support AAP, presuming it would not be able to govern effectively. So Punjab elections lo AAP participate chesindanni batti rasindannamata idi. So AAP ni support chesaru core Khalistan group lu, endukante expect chesinantaga AAP సరిగా గవర్న్ చేయలేదు అన్నప్పుడు మాకు మళ్ళీ పాత రోజులు వస్తాయి, మేము మళ్ళీ గ్రో అవ్వచ్చు అనే ఉద్దేశంతో చేశారు వాళ్ళు. సో దాంట్లో దెర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దిస్. నెక్స్ట్ ది కాంగ్రెస్ సక్సెస్ యూజ్డ్. సో యూజ్డ్ అనేది వర్బ్, సక్సెస్ అనేది యాడ్వర్బ్ అవ్వాలి. సో సక్సెస్ఫుల్లీ యూజ్డ్ ది సట్లజ్ యముల లింక్ కెనాల్ ఇష్యూ, అది ఎస్వైఎల్ అంటే సట్లజ్ యముల లింక్ కెనాల్. ఓకే నెక్స్ట్ ఇట్స్ ఓవర్వెల్మింగ్ విక్టరీ ఇన్ పంజాబ్ షోస్ ద వాల్యూ ఆఫ్ నర్చరింగ్ లోకల్ లీడర్స్ లైక్ అండ్ గివింగ్ దెమ్ ఎ ఫ్రీ హ్యాండ్ ఇన్ ఎలక్టోరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్. సో అక్కడ లైక్ అని తీసేయండి సరిపోతుంది. ఇట్స్ ఓవర్వెల్మింగ్ విక్టరీ ఇన్ పంజాబ్ షోస్ ద వాల్యూ ఆఫ్ నర్చరింగ్ లోకల్ లీడర్స్ అండ్ గివింగ్ దెమ్ ఎ ఫ్రీ హ్యాండ్. లైక్ ఎందుకు అసలు అక్కడ అవసరం లేదు, ఇర్రెలివెంట్ అది, తీసేయండి. బై ప్రెజెంటింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఎనిమీ ఆఫ్ స్టేటస్ కో ఆప్ వుడ్ హ్యావ్ బీన్ ది ఎలక్షన్ ప్రోటగానిస్ట్. ప్రోటగానిస్ట్ అంటే హీరో ఓ రకంగా చెప్పాలంటే. సో బై ప్రెజెంటింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎనిమీ ఆఫ్ స్టేటస్ కో, స్టేటస్ కో అంటే ఉన్నదాన్ని అలానే మెయింటైన్ చేయడం. ఆప్ వుడ్ హ్యావ్ బీన్ కాదు, కుడ్ హ్యావ్ బీన్. అదే ఆప్ ఓ హీరో అయ్యి ఉండేది అవకాశం ఉంది. సో కుడ్ విల్ కాదు కదా అక్కడ, అది కుడ్ హ్యావ్ బీన్. హీరో అయ్యి ఉండొచ్చు, ఆపర్చునిటీని పోగొట్టుకుంది ఆల్రెడీ, అందుకు అంటే ఖచ్చితంగా అవడానికి అవకాశం ఎక్కువ ఉంది, అందుకని అలా చెప్పారు. ఓకే నెక్స్ట్ ఇట్ వాజ్ ఎ ఫార్గోన్ కంక్లూజన్ దట్ అకాలీదల్ బీజేపీ ఇలియన్స్ వాజ్ హెడింగ్ ఫర్ ఎ కొలాప్స్ ఆన్ ది హస్టింగ్స్. హస్టింగ్స్ అంటే తెలుసా మీకు, హస్టింగ్స్ అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారే ఒక స్టేజ్ అది పెట్టుకొని అక్కడ మైకులు అవి డిబేట్లు అవి చేస్తూ ఉంటారు చూడండి, అలాంటి దాన్ని కాల్ ఇట్ ఎస్ ఎ హస్టింగ్స్. సో అది ఒక ప్లేస్ కదా, ప్లేస్ అన్నప్పుడు ఆన్ ది ప్లేస్ ఉంటావా ఎట్ ది ప్లేస్ ఉంటావా, ఎట్. సో బీజేపీ అకాలీదల్ ఇలియన్స్ వాజ్ హెడింగ్ ఫర్ ఎ కొలాప్స్ ఎట్ ది హస్టింగ్స్, అది హస్టింగ్స్ దగ్గర వీళ్ళు బోల్తా పడతారని అర్థం. నెక్స్ట్గా కాంప్రహెన్షన్ విషయానికి వస్తే దీంట్లో ఫైఫా ఏదైతే ఫుట్బాల్ ఫెడరేషన్ ఉందో వరల్డ్ వైడ్గా, ఫైఫా అనేది ఫ్రెంచ్ వర్డ్ యాక్చువల్గా, ఫెడరేషన్ డి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ టైప్ ఉంటుంది. సో అందుకని అది ఫ్రెంచ్ వర్డ్ అది. సో ఫైఫాకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ ఉన్నాడు, జోసెఫ్ ఎస్ బ్యాట్లర్, అండ్ ఈయన ఫిఫ్త్ టైం ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. అయితే ఈయన మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, ఈయనే కాకుండా ఈయన దగ్గర పనిచేసే జెరోమీ వాల్కీ అలాంటి వాళ్ళ మీద కూడా బోల్డన్ ఎలిగేషన్స్, బోల్డన్స్ డబ్బులు తీరేశారు వీళ్ళు, పది మిలియన్ డాలర్స్ దాకా లంచాలు ఇవ్వ చూపారు వీళ్ళు ఇలాంటివన్నీ. అయితే ఈ బ్లాటరు ఇంతకుముందు అయినప్పుడు ఒకసారి ఒక క్రిమినల్ లాయర్ మార్క్ పీత్ అనే ఆయన ఒక ఆయన ఎంగేజ్ చేసుకొని, ఆయన ప్రొఫెసర్ కూడా క్రిమినల్ లా, ఆయన ఎంగేజ్ చేసుకొని ఫైఫాలో బోల్డన్ని మార్పులు అవి తేవాలి మనం అని దాని గురించి అది డిస్కషన్ చేశాడు. బట్ వచ్చిన తర్వాత పదవిలోకి అలాంటిది ఒకటి కూడా చేయాల, చేయకపోగా ఇంకా ఎలిగేషన్స్ వస్తే నేనెందుకు రాజీనామా చేయాలి, నేను ఐఎమ్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఐఎమ్ ఇన్ఫాక్ట్ ఎ సొల్యూషన్ అంటున్నాడు. పైగా నేను కాదు సమస్య, నేను అసలు సమస్యకి పరిష్కారాన్ని నేనైతే అనుభవమంటారేంది దీంట్లోంచి అని అసలు మాట్లాడుతున్నాడు. సో అందుకని ఆథర్ ఏం రాశాడంటే ట్రాన్స్పరెన్సీ అన్ని లెవెల్స్లోనే ఉండాలి, టాప్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అది ఎవరైతే టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండి కింద ఉండే వాళ్ళు కూడా అలా ట్రాన్స్పరెంట్గా ఉంచాలి కానీ అని చెప్పి పెడాంటిక్ టోన్లో మాట్లాడాడు. ఎందుకంటే క్వశ్చన్లో పెడాంటిక్ టోన్ అంటే ఎక్స్ట్రీమ్లీ కన్సర్న్ అబౌట్ రూల్స్, అదేంది రూల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుంటే తట్టుకోలేరు అనుకోండి, అలా యూ కాల్ ఇట్ ఎస్ పెడాంటిక్ బిహేవియర్స్ అంటావు, అవి చెప్పారు. సరే రైట్ క్వశ్చన్ చూద్దాం. వై ఇన్ స్పైట్ ఆఫ్ ఎర్లియర్ డినయల్స్ జోసెఫ్ ఎస్ బ్లాటర్ రిజైన్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ ఫైఫా ప్రెసిడెంట్. ఎందుకు రిజైన్ చేశాడు చెప్పాడు ఇక్కడ, మళ్ళీ రీఎలక్ట్ అయ్యాడు, రిజైన్ చేసి రీఎలక్ట్ అయ్యాడు, ఎందుకు రిజైన్ చేశాడో చెప్పలేదు. అదే కరప్షన్ అని మనం చెప్పడానికి లేదమ్మా, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్యాసేజ్ ఆ ముందు జరిగింది ఏంటో చెప్పలేదు మనకి, రీఎలక్ట్ అవ్వడం దగ్గర నుంచి మాత్రం ఇందులో ఉంది. ఓకే నెక్స్ట్ ఇన్ 2011 మిస్టర్ బ్లాటర్ అపాయింటెడ్ మార్క్ పీత్, ఏ ప్రొఫెసర్ ఆఫ్ క్రిమినల్ లా ఎట్ బాసెల్ యూనివర్సిటీ, టు క్రియేట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ రిఫార్మ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్ నాట్ అమాంగ్ హిస్ రికమెండేషన్స్. ఆయన ఆ పీత్ అనే ఆయన కొన్ని రికమెండేషన్స్ చేశాడు, అందులో లేనిది ఏమిటి, ఫిక్సింగ్ టర్మ్ లిమిట్స్ ఫర్ ది ప్రెసిడెంట్ ఉందది, ప్రాపర్ స్క్రూటినీ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఉందది, లెస్సర్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ తప్పది, మోర్ స్ట్రాంగర్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ అన్నాడు ఆయన. అందుకని ఆయన చేసిన రికమెండేషన్స్లో లేనిది ఏమిటి అని అడిగారు. సో లెస్సర్ ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది ఆయన చేసిన రికమెండేషన్స్లో లేదు. నెక్స్ట్ వాట్ కెన్ బి సెడ్ అబౌట్ ది ఆథర్ స్టోన్ ఇన్ ది ప్యాసేజ్ ఇన్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఎస్పెషలీ. సో లాస్ట్ పారాగ్రాఫ్లో ఆధర్ దేని గురించి మాట్లాడుతున్నాడు, అట్లా రూల్స్ బ్రేక్ చేస్తే కరెక్టేనా, రూల్స్ పై వాళ్ళు ఫాలో అవ్వాలి కింద వాళ్ళ చేత ఫాలో అయ్యేటట్టు చేయాలని. అందుకని పెడాంటిక్ ఒకటి, రెండోది కన్సర్న్డ్, హీస్ ఫీలింగ్ సో వరీడ్ ఈ ఫైఫా ఏమైపోతుందో అని కొద్దిగా వరీ కూడా అయ్యాడు ఆయన. సో అందుకని పెడాంటిక్ అండ్ కన్సర్న్. సో 1 and 4. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ ఈస్ క్లోజెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ ప్రొఫౌండ్.
ప్రొఫౌండ్ ఓవర్హాల్ అన్నాడు కదా, మొత్తం ఓవర్హాల్ చేయాలి దీన్ని. సో డీప్ ఓవర్హాల్ అని అర్థం, ప్రొఫౌండ్ అంటే డీప్ ఓవర్హాల్. అందులోనే చెరుబిక్ అని ఒక వర్డ్ ఉంది కదా ఆ ఇచ్చిన ఆప్షన్స్లో, చెరుబిక్ అంటే చిన్నపిల్లలాగా రౌండ్ ఫేస్ కొద్దిగా బొగ్గలది ఉన్నట్టున్నాయి అనుకోండి, దాట్ యూ కాల్ ఇట్ యాస్ చెరుబిక్ అంటాం. దట్ హెస్ నథింగ్ టు డూ విత్ ది క్వశ్చన్ ఆస్ట్. ఓకే, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ క్లోజెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ మెకావెలియన్. మెకావెలి అంటే తెలుసు కదా, మెకావెలి అనేవాడు ఇటలీలో మన చాణక్యుల్లాగా ఒక బుక్ రాశాడు, ది ప్రిన్స్ అని. అందుకనే చాణక్యుడిని ఇండియన్ మెకావెలి అనే పేరుతో పిలుస్తారు. సో ఆ మెకావెలికి సంబంధించి చూస్ ద వర్డ్ విచ్ ఈస్ క్లోజెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ మెకావెలియన్ అన్నారు కదా, సీక్రెటివ్లీ క్లవర్ అంటే లౌక్యంగా వ్యవహారం చేయడం, సీక్రెటివ్లీ క్లవర్ అనేది ఇక్కడ ఉన్న మాటకు అర్థం. ఇందులో ఎక్స్ప్లిటివ్ అని ఒక మాట ఉంది కదా, దాని కిందే ఎక్స్ప్లిటివ్ అంటే ఓత్, శపథం చేయడం లేదా ప్రమాణం చేయడం అలాంటి దానికి సంబంధించింది ఎక్స్ప్లిటివ్ అని. నెక్స్ట్ చావునిస్ట్ అని ఉందా దాంట్లో ఇంకోటి, చావునిజం అంటే తెలుసు కదా విపరీతమైన వాదం. మేల్ చావునిస్ట్ అంటే మగవాళ్ళు చాలా గొప్ప, మగవాళ్ళే డామినెంట్, ఆడవాళ్ళకంటే మగవాళ్ళు పైన ఉండాలి అన్నట్టు మాట్లాడే ఆ టైప్ ఆఫ్ వ్యవహారాన్ని చావునిజం అనే పేరుతో పిలుస్తాం. డిసీట్ఫుల్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్లో, డిసీట్ఫుల్ అంటే ఏంటి, మోసం చేయడం, డిసీట్ అంటే మోసం. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ ఇస్ క్లోజెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ హెల్మ్. హెల్మ్ అంటే ఏంటి, ఆన్ టాప్. సో హీ బీయింగ్ ఎట్ ద హెల్మ్ అని ఉంది కదా, మీరు లార్డ్ ఆఫ్ ద రింగ్ సినిమా చూస్తే కనుక బ్యాటిల్ ఆఫ్ హెల్ప్స్ డీప్, హెల్ప్స్ డీప్ అని ఒకటి ఉంటుంది దాంట్లో, హెల్మ్ అంటే టాప్ అని అర్థం. ఓకే నెక్స్ట్ చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఫార్దెస్ట్ టు ద మీనింగ్. ఇది ఒకటి కొత్తగా యాడ్ చేశానమ్మా ఈ కాంప్రహెన్షన్లో, క్లోజెస్ట్ టు ద మీనింగ్ చెప్పాం కాబట్టి ఫార్దెస్ట్ ఇన్ మీనింగ్, ఫార్దెస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అని కాదు, అది కూడా ఓ మీనింగే కాకపోతే అంత దగ్గరగా మ్యాచ్ అయ్యే మీనింగ్ కాదని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఫార్దెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ ఎంట్రెన్స్డ్, ఎంట్రెన్స్డ్ అంటే బాగా కూరుకుపోయారు దాంట్లో, ఆపోజిట్ అయితే వాళ్ళు బయటకు వచ్చారని కదా ఉండాల్సింది. సో ఎంట్రెన్స్డ్కి ఆపోజిట్ సూపర్ఫిషియల్ అంటే పైపైన, అంత డీప్గా వెళ్ళలేదు అని అర్థం వస్తుంది. సో పైపైన ఉన్నారని అర్థం వస్తుంది అనమాట. అట్లా ఫార్దెస్ట్ ఇన్ మీనింగ్ అన్న, ఫార్దెస్ట్ ఇన్ మీనింగ్ నాట్ నెసరలీ మీన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కాదు అని. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ ఫార్దెస్ట్ టు ద మీనింగ్ ఆఫ్ ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ అయిన విషయం కాదు, అది ట్రివియల్ అది. నెక్స్ట్ది స్టేట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ యాజ్ పర్ ద గివెన్ ప్యాసేజ్. ఆప్షన్ బి చూడండి, ఫైఫా ప్రెసిడెంట్ జోసెఫ్ బ్లాటర్ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్ ఆఫ్టర్ ద ఎలిగేషన్స్ ఆఫ్ డిటరేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవునా, రిజైన్ చేశాడనే మాట ప్యాసేజ్లో చెప్పలేదు కదా మనకి. సో అందుకని ప్యాసేజ్ పరంగా మాట్లాడితే ఇది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 లాస్ట్ది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్రేజ్ కెన్ రీప్లేస్ ద వర్డ్ ఇన్ ఇటాలిక్స్ హియర్. ఏంటా ఇటాలిక్స్లో క్విడ్ ప్రోక్యో అని ఉందా, క్విడ్ ప్రోక్యో అనేది మీరు బీకామ్లో ఎక్కడైనా మర్కంటైల్ లా లాంటివి చదివితే క్విడ్ ప్రోక్యో అనే మాట ఉంటుంది దాంట్లో, ఆర్ ఆల్సో కాల్డ్ కన్సిడరేషన్ అంటారు. కన్సిడరేషన్ కెన్ ఆల్సో బీ సెడ్ అస్ గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవాలంట. ఎప్పుడైనా ఈ స్కామ్లు ఇవి జరిగితే అందులో క్విడ్ ప్రోక్యోలు ఉంటాయి, మేము మీకు ఇంత కాంట్రాక్ట్ ఇస్తాం మీరు మాకు డబ్బులు ఇవ్వాలన్నట్టుగా క్విడ్ ప్రోక్యో అంటాం దాన్ని. సో దాట్ ఈస్ అబౌట్ ది ఇంగ్లీష్ పేపర్, దట్ ఈస్ 24th. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ది కామెంట్ సెక్షన్, ఐ విల్ గో అహెడ్ అండ్ గివ్ యూ ది ఆన్సర్స్. థ్యాంక్ యూ.